డీజిల్ ధరలకు కళ్ళెం పడడం లేదు. ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్కు 35 పైసలు, డీజిల్ పై 24 పైసలు వడ్డించారు. పెరిగిన ధరలతో ముంబైలో లీటర్ పెట్రోల్ 89 రూపాయలకు చేరగా డీజిల్ 78 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 18 పైసలు ఉండగా విజయవాడలో 85 రూపాయల 41 పైసలకు చేరింది. డీజిల్ ధర తెలంగాణలో 79 రూపాయల 73 పైసలు ఉండగా విజయవాడలో 78 రూపాయల 63 పైసలు ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81 రూపాయల 63 పైసలు కాగా డీజిల్ ధర 73 రూపాయల 54 పైసలుగా ఉంది. ఇక ఈ పెట్రో మంటకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, అసలు ఒక్కరోజంటూ ఒక హద్దు అదుపు లేకుండా పెరుగుతూనే పోతున్నాయి ఈ పెట్రో డీజిల్పై సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు, అసలు వివరాలు ఏంటి, ఎందుకు హెచ్చు మీరుతున్నాయి? క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అత్యధిక ధరలు లేకపోయినప్పుడు కూడా దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ పెట్రోల్ ధర 35 పైసలు, డీజిల్ ధర 24 పైసలు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 34 పైసలు, డీజిల్ పై 25 పైసలు పెరగా ప్రస్తుతం 89 రూపాయల 1 పైస పెట్రోల్, డీజిల్ అయితే 78 రూపాయల 7 పైసలకు చేరుకుంది. హైదరాబాద్లో 86 రూపాయల 18 పైసలు, డీజిల్ అయితే 79 రూపాయల 73 పైసలకు పెరిగింది. ఇక్కడ విజయవాడలో 85 రూపాయల 41 పైసలు పెట్రోల్, డీజిల్ 78 రూపాయల 63 పైసలు చెప్పింది. అంటే ఈ ధరలు పెరగడానికి మాత్రం నియంత్రించే విషయంలో కేంద్రం విఫలమవుతుందని కాంగ్రెస్ విమర్శలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొచ్చే విషయంలో అలసత్వం వహిస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరుస్తుంది. అదే కాకుండా 2014 ముందు ఇరాన్ తో చేసుకున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించినటువంటి ఒప్పందంలో బ్యారల్ కు $100 చెల్లించి తీసుకున్నటువంటి దాని కారణంగా పెండింగ్ లో బ్యాలెన్స్ నిధులు ఇరాన్ కు చెల్లించే విషయంలో జరుగుతున్నటువంటి భయం కారణంగానే ఈ డీజిల్ పెట్రోల్ ధరలకు కారణం అని చెప్పి బీజేపీ చెప్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికే ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం అని చెప్పి మా ఈరోజు బీజేపీ మరోవైపు చెప్పినటువంటి పరిస్థితి. జిఎస్టీ పరిధిలోకి వస్తే తప్ప లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి ధరలు తగ్గేటువంటి అవకాశం లేదు. మరోవైపు బ్యారల్ ధర కూడా అంతట మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నుల వడ్డింపు కారణంగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు డాలర్ ప్రభావం కూడా రూపాయి క్షీణిస్తుండడం, డాలర్ పెరుగుతున్న కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ని తప్పుపడుతుంది కానీ. రైట్ సురేష్, థ్యాంక్ యూ.